బాలనటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి రోహిణి గారు. కళాకారుల అందరిపైన ఓ అపవాదం ఉంది, మిగతా వాళ్ల కంటే వాళ్లలో ఉద్వేగాలు ఎక్కువని, కోపమైనా దుఃఖమైనా ఆనందమైనా దాచుకోలేరని. రోహిణి గారికి అది వర్తించదు. తన జీవితంలో కొండంత విషాదమున్నా నిండు కుండలాగా కనిపిస్తారు ఎప్పుడు. బహుశా జీవితాంతం మోయాల్సిన ఆ విషాదాన్ని ఆకురాయిగా చేసుకుని తన కళని సానబెడుతుందేమో. అందుకే డబ్బింగ్ ఆర్టిస్టుగా మనసులను దోచింది, నటిగా జాతీయ స్థాయి గుర్తింపును సాధించింది. రోహిణి గారి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఇక ఆమె గురించి, మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది రోహిణి గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఫటాఫట లైక్ కొట్టేసి, అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. రోహిణి గారు 1968 విశాఖపట్నం అనకాపల్లిలో జన్మించారు. ఇక ఆమె మాటల్లో, మాది అనకాపల్లి, ఇంటి పేరు ముల్లెటివారు, నాన్న రావునాయుడు పంచాయతీ అధికారి, దాంతో పాటు లారీల వ్యాపారం కూడా ఉండేది. ఎన్నున్నా ఎలాగైనా నటుడుగా మారాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. అందుకని అవకాశాల కోసం చెన్నై వస్తూ ఉండేవారు. ఇంట్లో మేము నలుగురం, ముగ్గురు అన్నల తర్వాత నేను, నా తర్వాత ఓ తమ్ముడు. వాడు పుట్టిన కొన్నాళ్లకు అమ్మ సరస్వతి చనిపోయింది. నాకప్పుడు 5 ఏళ్ళు కూడా లేవు. అమ్మ చనిపోయిన కొన్నాళ్లకు యశోదకృష్ణ అనే తెలుగు సినిమాలో ఓ అవకాశం ఉందంటూ నాన్నకు పిలుపు వచ్చింది. నాన్న నన్ను వెంట తీసుకువెళ్లారట. ఆ దర్శకుడు నాలో ఏం చూశాడో, నా సినిమాకు చిన్ని కృష్ణుడు దొరికేశాడు అంటూ నా చేత ఆ వేషం వేయించారు. ఆ సినిమా కోసమే తొలిసారిగా ముఖానికి రంగేశాను. తర్వాత ఎన్నో సినిమాలు చేశాను. నాతో పాటు నాన్నకు కూడా అవకాశాలు వచ్చాయి. కానీ నాకు ఈ షూటింగ్లు ఏమాత్రం ఇష్టం ఉండేవి కావు. బడికెళ్లాలని ఉండేది. నిన్ను చదువుకుంటాను నాన్న అంటే, వాళ్ళెవ్వరికీ దక్కని అవకాశం నీకొస్తుందమ్మా, నువ్వు ప్రైవేట్గానే చదువుకోవచ్చు, కానీ వాళ్లకు లేని ప్రతిభ నీకుంది అనేవారు. ఇప్పుడు ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. 12 ఏళ్ళు వచ్చాయి. అటు బాలనటిగాను ఇటు పెద్దమ్మాయిలాగాను చేయలేని వయసు అది. దాంతో అవకాశాలు తగ్గాయి. అదే అదునుగా నేను చదువుకు దగ్గరయ్యాను. అక్షరాలు దిద్దడం మొదలుపెట్టి నేరుగా 5వ తరగతి చదివాను. 7 ఏళ్ళు తిరగకుండానే 7వ క్లాస్ పాఠాలు వల్లి వేయగలిగాను. అలా 3 ఏళ్ళు గడిచాక ఓ మలయాళ సినిమాకు పిలిచారు, అది హీరోయిన్ గా. రఘువరన్ గారికి తొలిసారి చూసింది కక్క అనే ఆ సినిమాలోనే. అది హిట్ కావడంతో మలయాళంలో బిజీ అయిపోయా. అడపాదడపా తెలుగు తమిళ చిత్రాల్లో పనిచేసేదాన్ని. జంధ్యాల గారి 4 స్తంభాలాట అలాంటిది. ఆ సినిమాకు అసోసియేట్ గా ఉన్న ఫనీ మణిరత్నం తెలుగులో తీస్తున్న గీతాంజలికి పనిచేశారు. ఆయన అడగడంతో అందులోని కథానాయిక గిరిజకు తొలిసారి గొంతు అరివించాను. లేచిపోతామా అని నా డైలాగ్ కి అప్పట్లో భలే పేరొచ్చింది. అయినా మరెప్పుడు ఇతరులకు డబ్బింగ్ చెప్పకూడదని అనుకున్నా. గీతాంజలి చూసిన వర్మ తన తొలి సినిమా శివాలు అమల పాత్రకు గొంతు అరువివ్వాలని నన్ను అడిగారు. నిన్ను పనిచేసే మలయాళ సినిమాలకు విరుద్ధంగా తమిళ తెలుగు చిత్రాల్లో కనిపించే మెలో డ్రామా నాకు అస్సలు నచ్చేది కాదు. అందుకే ఆ సినిమాకు ముందు నో చెప్పాను. వర్మ సహాయకులు మరీ మరీ అడిగితే ఆ కొత్త దర్శకుడు సినిమా ఎలా తీశాడో ఏమో, సినిమా నాకు చూపించమనండి అన్నాను. అలాగే చూపించారు. అది సాదాసీదా తెలుగు చిత్రం కాదని సినిమా ప్రారంభంలోనే అర్థమైపోయింది. ఇంటర్వెల్ అప్పుడే చెప్పేశాను అమలకు నేను డబ్బింగ్ చెప్తానని. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పే కొద్దీ నా నటన మెరుగు కావడం గమనించాను. దాంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా వస్తున్న మంచి అవకాశాలన్నింటినీ వాడుకున్నాను. ఒక్క మణిరత్నంతోనే 6 సినిమాలు పనిచేశాను. గీతాంజలిలో అయితే ఏదో కుర్రామ్మాయిలా మాట్లాడగలిగాను, కానీ ముంబైలో మనీషా కోయిరాలకు తగ్గట్టు గొంతు మార్చడానికి కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ముంబై అల్లర్లలో ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న ఆమె బాధను గొంతులో చూపటం సవాలుగా అనిపించింది. ఇక రావణ్ క్లైమాక్స్లో విక్రమ్ చనిపోతూ ఉండగా ఐశ్వర్యరాయ్ బిగ్గరగా అరిచే సీన్ అయ్యాక బొంగురుపోయిన నా గొంతును సరిచేయడానికి డాక్టర్ని కలవాల్సి వచ్చింది. తెలుగు తమిళంలో డబ్బింగ్ చెబుతున్నా మలయాళంలో మాత్రం కథానాయికగానే చేస్తూ వచ్చాను. మలయాళ దర్శకుడు సేతు మాధవన్ అప్పుడే తెలుగులో స్త్రీ అనే సినిమా తీశారు. అందులో నా నటనకు ఆ ఏడాది జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డునిచ్చింది. ఆ తర్వాత మలయాళంలో తొట్టా చినుంగు అనే సినిమాను చేశాను. అందులో రఘువరన్ కూడా ఉన్నారు. ఇదివరకు పరిచయం ఉన్న ఆ షూటింగ్ నుంచే ఆత్మీయంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అది ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన వద్దనడంతో సినిమాలకు దూరమయ్యాను. ఈలోపు బాపు పుట్టాడు. క్రమంగా మా మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. పొట్లాడుకుంటూ కలిసిండడం కన్నా స్నేహితులుగా విడిపోవాలనుకున్నాం. విడాకులు తీసుకున్నాం. బాబు నాతోనే ఉండిపోయాడు. నా ప్రపంచాన్ని వాడి చుట్టూ అల్లుకోవడం మొదలుపెట్టా.
ప్రేమ పెళ్లి విడాకులు వాటితో వచ్చిన సుదీర్ఘ విరామం తరువాత నేను చేసిన తొలి సినిమాలలో ఒకటి అలా మొదలైంది. దర్శకులు నందిని రెడ్డి ఆ పాత్రను మలిచిన తీరు నా మనసుకు దగ్గరగా అనిపించింది. మా వాడితో నేను ఎలా ఉంటాను అలాంటి పాత్ర అది, అందుకే ఒప్పుకున్నా. ఆ తర్వాత అంతకుముందు ఆ తర్వాత కూడా చేశాను. సాధారణంగా కథ విననదే సినిమాలకు ఒప్పుకోని నేను రాజమౌళి గారిపై ఉన్న నమ్మకంతో బాహుబలి కథ వినకుండానే సంతకం చేసేశా. నా నమ్మకం వమ్ము కాలేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తర్వాత రంగస్థలం, చీలాసావు వరుసగా వచ్చాయి. చీలాసావులో బైపోలార్ డిజార్డర్ ఉన్న తల్లి పాత్ర నాది. బన్యన్ సంస్థతో కలిసి పనిచేశాను కాబట్టి అలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాను. ఆ అనుభవాల్లే ఆ తల్లి పాత్ర పండింది. చిరంజీవి గారి సైరా చిత్రంలో కూడా కీలక పాత్ర చేశాను. నేను పెద్దగా ఉద్వేగాలకు గురయ్యే వ్యక్తిని కాను. గురైనా దాన్ని బయటకు చూపించను, కానీ అమ్మ ఉంటే బాగుండేది కదా అని చాలా సందర్భాలు అనిపించి చాలా బాధ కలిగేది. నేను రజస్వల అయినప్పుడు, నాకు పెళ్ళైనప్పుడు, నేను తల్లిగా మారినప్పుడు, తోడెవ్వరూ లేక ఒంటరిగా మిగిలినప్పుడు, మా వాడు ఎదుగుతున్నప్పుడు అమ్మలేని వెళితి బాగా తెలిసొచ్చింది. ఏది ఏమైనా నా జీవితంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ అలా జరగకుండా ఉండుంటే ఈరోజు మానసికంగా నేనింత గట్టిగా ఉండేదాన్ని కాదు. రఘు నటనను అందరూ ఎంతగా మెచ్చుకుంటారో ఆయనకి అర్థమయ్యేది కాదు. ఆ మనల్లెవ్వరూ పెద్దగా పట్టించుకుంటారులే అంటుండేవారు. ఇప్పుడు ఏ సోషల్ మీడియాను చూసినా ఆయన నటన గురించి గొప్పగా రాస్తున్నారు, ఫలానా సీన్లో ఏం చేశాడ్రా అంటున్నారు. అవన్నీ చూడకుండానే అతి చిన్న వయసులోనే ఆయన కన్ను మూసి ఉండాల్సిందే కాదు. ప్రపంచానికి తెలియని ఓ విషయం ఏమిటి అంటే, రఘు నిజానికి మంచి సంగీత కళాకారుడు, గాయకుడు కూడా. దానిపైన దృష్టి పెట్టమంటే, నీలా నిన్ను మల్టీటాస్కింగ్ చేయలేను, నటనలో ఉంటూ మిగతా వాటిపైన దృష్టి పెట్టలేను అనేవాడు. కానీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కొన్ని పాటలు పాడి వీడియో తీశాడు. వాటిని నేను సేకరించి ఈ మధ్య వీడియో ఆల్బమ్గా చేశాను. దాన్ని రజనీకాంత్ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం కోసమే మా వాడు తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. అన్నట్లు ప్రస్తుతం వాడు అమెరికాలో ప్రీమేడ్ డిగ్రీ 3వ ఏడాది చదువుతున్నాడు అంటూ తన కుమారుడు గురించి, తన భర్త రఘువరన్ గారి గురించి ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక రోహిణి గారి తమ్ముడు మరెవరూ కాదు, ఎన్నో సినిమాలు నటుడిగా విలన్ గా నటించిన బాలాజీ గారు. మహామహారాజు సినిమాలో మెగాస్టార్కి తమ్ముడిగా నటించిన బాలాజీ విలన్ గా ఆ సినిమాలు ఎంతో మంచి మార్కులు కొట్టేశారు. ఒక టైంలో దర్శకరత్న దాసరి గారు ఓ ఆడది ఓ మగాడు సినిమా తీయాలనే యోచనలో ఉన్నారు. అందుకోసం కొత్త నటీనటులు కావాలను అనే ప్రకటన ఇచ్చారు. బాలాజీ గారు ఈ ఆడిషన్లో పాల్గొనడానికి మద్రాసు వెళ్లారు. ఓ ఆడది ఓ మగాడు సినిమాతో బాలాజీ గారు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత మగ మహారాజు చిత్రంలో విజయ బాపినీడి గారు ఓ వేషం ఇచ్చారు. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు, ఎమ్మెల్యే ఏడుకొండలు, మహానగరంలో మాయగాడు వంటి సినిమాల్లో నటించారు. మంచి ఫామ్లోకి వచ్చారు. ఆ తర్వాత రుద్రుడు అనే సినిమాను ఆయన స్వయంగా నిర్మించారు. ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. బాలాజీ అక్క రోహిణి గారు తెలుగు వారికి సుప్రసిద్ధులైన నటి. ఏది ఏమైనా రోహిణి గారు వారి అబ్బాయి కూడా సినీ హీరోగా రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా రోహిణి గారు ఇలానే తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయవంతమైన సినిమాలు రాణించి మనల్ని మరింతగా అలరించాలని మనము మనసారా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.